ఒక పక్కన దు దుబ్బాక అయిపోయిన తర్వాత అదే థ్రెట్ కానీ కంట్రోల్ చేసుకుంటాం అని ఆశించినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితికి రెండవ సమస్య వచ్చి పడింది హైదరాబాద్ జిహెచ్ఎంసీలో అసలు క్వశ్చనే లేదు ఎంఐఎం కూడా మనకి రహస్య మిత్రులుగానే ఉన్నారు కాబట్టి పని అనుకుంటే ఎవరికి అది బహిరంగ మిత్రుత్వం లేనిదే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి వచ్చింది అది ఇంకా శషబెషలు నడుస్తున్నాయి ఈలోపు నాగార్జున సాగర్ మరొక పరీక్ష అక్కడ ఏకంగా ఆయన నోముల గారి మరణం తర్వాత ఇప్పుడు ఓ పెద్ద పరీక్ష పెట్టబోతోంది అది జానారెడ్డి కంచుకోట లాంటి ప్రాంతం టీఆర్ఎస్ అక్కడ బలహీనంగా ఉండటం అక్కడ రేపు కాంగ్రెస్ ఇస్తుందా బీజేపీ ఇస్తుందా అన్నటువంటిది ఒక మేమాంస నడుస్తుంది ఇలాంటి దశలో మరొక సమస్య రాబోతుందంటే వేములవాడకి ఎన్నిక జరగబోతోంది ఇక అక్కడ ఒక విచిత్రం ఏంటంటే చెన్నమనే రమేష్ జర్మన్ పౌరసత్వం ఉందని ఏనాడో తెలియదు జర్మన్ పౌరుడు ద్వంద్వ పౌరసత్వంతో పోటీ చేయడానికి ఈ దేశంలో అర్హత లేదని తెలిసిన ఆయన పోటీ చేయడం గెలవటం ఎమ్మెల్యేగా ఒకటి రెండు టర్ములు అయిపోయింది మళ్ళీ మూడో టర్మ్ స్వయంగా కేసీఆర్ గారే ప్రచారం చేశారు ఇప్పుడు అది కోర్టులలో తీర్పు చెప్పిన తర్వాత కేంద్ర హోంశాఖ దీని మీద నిర్ణయం తీసుకోవాలంటే ఇప్పుడు కేంద్ర హోంశాఖ కూడా రమేష్కి జర్మన్ పౌరసత్వం ఉందని తేల్చి చెప్పేసింది ఈ నెల పదహారో తారీఖు దాని మీద ఫైనల్ విచారణ జరగబోతుంది అంటే హోంశాఖ కూడా ఆయనకి జర్మన్ పౌరుడు అని చెప్పేసింది వాస్తవంగా అయితే కనుక తప్పుడు డాక్యుమెంట్లతో ఇంతకాలం ఉన్నందుకు యాక్షన్ తీసుకోవాలి సరే అది ఎట్లాగో ఏం జరుగుద్దో చూద్దాం ఇప్పుడు అక్కడ కూడా ఉప ఎన్నిక జరిగేటువంటి అవకాశం ఉంది లేదా సెకండ్ వచ్చిన వాళ్ళని అనౌన్స్ చేయాల్సి ఉంటుంది సెకండ్ వచ్చిన వాళ్ళని అనౌన్స్ చేయడానికి అబ్జెక్షన్ చేస్తే ఎన్నికలకు పోవాల్సి ఇది కొత్త పరీక్ష కాబోతుంది